Hi friends, praise the Lord. Born Nara Mari Roju. Today's word of God Mari Telusukundama. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. థాంక్స్ ప్రభువా. అల్లలతో కూడిన ఆటపాటలు వీటన్నిటికి సమయాన్ని తక్కువ ఇచ్చి నిన్ను వెతకటంలో టైంని ఎక్కువ ఉపయోగించేలా చూడండి తండ్రి. మా హృదయం సంతోషంతో నింపండి. సాతన్ క్రియలు తీసేయండి. ఫ్రెండ్స్, మన హృదయం ఎప్పటికీ అన్హ్యాపీ ఎప్పటికీ ఉండదు. అన్హ్యాపీ అన్హ్యాపీ అంటే మన హృదయం ఎప్పుడు బాధల్లో పడిపోదు. ఏసే వస్తే, ఏసే వస్తేనే మనకి హ్యాపీనెస్ వెలుగు. ఇంకా ఏసే మనకి విజయాన్ని సాధిస్తాడు. ఏసేకి వచ్చిన విజయం మనకు కూడా. ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి. హమెన్ హమెన్ హమెన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ జస్సీనిసి న్యూ కిడ్స్. గాడ్ బ్లెస్ యూ. ఈ డైలీ ప్రామిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే, ఈ వాక్యం మా మమ్మీ నాకు ప్రిపేర్ చేపిస్తుంది. నేను చెప్తున్నాను, మరేసయ్య మమ్మీని దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు. అదే విధంగా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేస్తే విన్నవాడు, చెడ్డగా ఉన్న పిల్లలు, బ్యాడ్ బిహేవియర్ ఉన్న పిల్లలు గుడ్ గా మారతాడేమో. అలా మారితే ఏసయ్య దీవెన బ్లెస్సింగ్ మీకు కూడా వస్తుంది. మీరు గుడ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడని సరే, మీకు ఈ వాక్యం అవసరం లేకపోయినా ఈ మీరు షేర్ చేయటం వల్ల అవసరమైన వాళ్ళు మారుతాడు. అప్పుడు దేవుడు ఏసయ్య నాకు మీకు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. అందుకే షేర్ చేయమంటున్నాను. దేవుని పని మన అందరం కలిసి చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? గాడ్ బ్లెస్ యూ.